చూడండి, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో లైట్ డిపెండెంట్ రెసిస్టర్, లైట్ డిపెండెంట్ రెసిస్టర్ లో మనకి అంటే ఎల్డిఆర్ అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టర్ దాంట్లోనే ఉన్నది, దాని రెసిస్టెన్స్ అనేది లైట్ మీద డిపెండ్ అవుతుంది అనేసి. సో అలాగే ఇంకొక నేమ్ ఏంటి అంటే ఫోటో కండక్టివ్ సెల్, అంటే దాని యొక్క కండక్టివిటీ చేంజ్ అవుతుంది అనేది. ఈ రెండు పాయింట్ల మీద ఆధారపడి మనకి రెండు నేమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి లైట్ డిపెండెంట్ రెసిస్టర్, కాంతి ఆధారిత నిరోధకము, లేకపోతే ఫోటో విద్యుత్ ఘటము, రెండు పేర్లండి. తెలుగు మీడియం నోట్స్ లో క్లియర్ గా ఉన్నాయండి అవన్నీ. ఓ ఫోటో కండక్టర్ అనేది ఒక సెమీ కండక్టర్ డివైస్, హూస్ రెసిస్టెన్స్, దాని రెసిస్టెన్స్ అనేది వ్యారీస్ వెన్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్. సర్ఫేస్ మీద అంటే ఆ డివైస్ మీద, ఫోటో కండక్టర్ అనే డివైస్ మీద కనుక లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే దాని రెసిస్టర్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, వ్యారీ అవుతుంది. సపోజ్ మనం రెసిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ రెసిస్టెన్స్ దాని 100 ఓమ్స్ అంటే కంటిన్యూస్ గా దాని లైఫ్ లాంగ్ చెడిపోయినంత వరకు కూడా దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, 100 ఓమ్సే ఉంటుంది. కానీ ఫోటో కండక్టర్కి వచ్చేటప్పటికి దాని మీద లైట్ పడితే దాని యొక్క రెసిస్టెన్స్ ఏమైపోతుంది, చేంజ్ అయిపోతుంది. సో ఇక ద కండక్టివిటీ, దీని ప్రిన్సిపల్ ఏంటి అంటే కండక్టివిటీ అనేది, ఆ డివైస్ యొక్క కండక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇల్యూమినేషన్ ఆఫ్ ద లైట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే దాని సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యే, అంటే ఫోటో కండక్టర్ యొక్క సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యే లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫోటో విద్యుత్ ఘటము అనేది దాని యొక్క ఉపరితలం మీద పడే కాంతి మీద ఆధారపడి మనకి దాని యొక్క విద్యుత్ ప్రవాహం అనేది, అంటే కండక్టివిటీ అనేది డిపెండ్ అవుతుంది. ద ఇంక్రీజ్ ఇన్ కండక్టివిటీ మీన్స్, కండక్టివిటీ పెరుగుతుంది అంటే ఏదైనా ఒక మెటల్లోను దాని మీనింగ్ ఏంటి అంటే దాని రెసిస్టివిటీ అనేది తగ్గుతుంది అని అర్థం. సో ఇంక్రీజ్ ద కండక్టివిటీ మీన్స్ డిక్రీజ్ ఇన్ రెసిస్టివిటీ. సో చూడండి థర్డ్ పాయింట్ లో చూడండి అమ్మా, ద ఇంక్రీజ్ ఇన్ ద కండక్టివిటీ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద రెసిస్టివిటీ. సో ఫోటో కండక్టర్ అనేది దాన్ని మనం ఇంకొక నేమ్తో కూడా పిలవచ్చు, అదేంటి లైట్ డిపెండెంట్ రెసిస్టర్ తోటి మనం దీన్ని తీసుకోవచ్చు. ఇక ఫోటో కండక్టివిటీ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి అంటే కాడ్మియం సల్ఫైడ్ ఒకటి, కాడ్మియం సెలీనైడ్ ఒకటి, అలాగే లెడ్ సెలీనైడ్ ఒకటి, అలాగే కాడ్మియం టెల్లూరినైడ్ ఒకటి, ఇండియం యాంటిమోనైడ్ ఒకటి. ఇవి మనకి ఫోటో కండక్టివిటీ మెటీరియల్స్ కింద పనిచేస్తాయి. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫోటో కండక్టర్ అనేది ఒక సెమీ కండక్టర్ డివైస్. ఆ డివైస్ మీద కనుక లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే దాని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది, వ్యారీ అవుతుంది. సో ఇది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అంటే ద కనెక్టివిటీ డిపెండ్స్ అపాన్ ద ఇల్యూమినేషన్ ఆఫ్ ద లైట్, లైట్ యొక్క ఇల్యూమినేషన్, అంటే లైట్ దాని సర్ఫేస్ మీద ఎంత పడ్డది అనే దాని మీద ఆధారపడి పనిచేస్తుంది. సో ఇక ఇంక్రీజింగ్ ద కండక్టివిటీ అంటే ఏమని చెప్పొచ్చు, డిక్రీజింగ్ ద ఫోటో కండక్టర్, అది డిక్రీజింగ్ ద రెసిస్టివిటీ అని అర్థం, అంటే దాని యొక్క నిరోధం తగ్గుతుంది అన్నమాట. ఇక ఈ ఫోటో కండక్టర్ సెల్ ని మనం ఏమనొచ్చు, ఫోటో విద్యుత్ ఘటము అంటారు తెలుగులో, దీన్ని మనం ఏమనొచ్చు లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటారు, కాంతి ఆధారిత నిరోధము అనొచ్చు. ఇక ఫోటో కండక్టర్ మెటీరియల్ ని మనం ఈ ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకోవచ్చు అంటే కాడ్మియం సల్ఫైడ్, కాడ్మియం సెలీనైడ్, లెడ్ సెలీనైడ్, కాడ్మియం టెల్లూరినైడ్, అలాగే ఇండియం యాంటిమోనైడ్ ఇవన్నీ. కానీ మోస్ట్లీ వైజ్ ఎక్కువ ఉపయోగించేది ఏంటి అంటే కాడ్మియం సల్ఫైడ్ అనేది ఫోటో కండక్టివిటీ మెటీరియల్ కింద ఉపయోగిస్తాం. చూడండి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ స్లైడ్లో కన్స్ట్రక్షన్, దాని కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి మనకి చూడండి ఇక్కడ దాని యొక్క సింబల్ ఎలా గీయాలండి, సింబల్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఎలా ఉన్నది, సో ఎలా ఉంటే దాని చుట్టూరు ఒక
కేస్ లాగా ఉంటే దాన్ని ఏమనొచ్చు మనం ఫోటో కండక్టర్ అంటారు. అదే రెసిస్టెన్స్ మనం గీయాలనుకోండి ఎలా అంటాం రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ని ఆ విధంగా గీస్తాం. సో అలాగే మనకి టాప్ వ్యూలో కనుక మనం చూస్తున్నాం అనుకోండి టాప్ వ్యూలో చూస్తుంటే అది ఏ విధంగా ఉంటుందంటే సెలీనియం సల్ఫైడ్ అనేది ఈ విధంగా జిగ్జాగ్ మేనర్ లో దాని మీద ఉంటుంది. సో ఇలా జిగ్జాగ్ మేనర్ లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ సెలీనియం సల్ఫైడ్ అనేది ఉండటం వల్ల దాని యొక్క రెసిస్టెన్స్ ని ఎక్కువ వేరీ చేయొచ్చు. ఇక ఇది క్రాస్ సెక్షన్, క్రాస్ సెక్షన్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ సెలీనియం ఈ ప్లేస్ లో మనం ఏం ఏం ఉంచుతున్నాం అండి సెలీనియం సల్ఫైడ్ ఉంచుతున్నాం. ఆ పొర ఉంచినప్పుడు దీని మీద లైట్ పైనుంచి ఇలా పడుతుంది, పడినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. దానికి క్రిందన రెండు టెర్మినల్స్, రెండు ఎండ్లలోనూ రెండు టెర్మినల్స్ అనేవి ఉంచుతున్నాం. సో ఇక దీని యొక్క కన్స్ట్రక్షన్ మనం చెప్పేటప్పుడు లైట్ సెన్సిటివిటీ మెటీరియల్ ని మనం ఒక లాంగ్ స్ట్రిప్ లో జిగ్జాగ్ మేనర్ లో మనం ఉంచుతున్నాం. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం జిగ్జాగ్ మేనర్ లో ఒక డిస్క్ షేప్ లో సిరామిక్ బేస్ మీద ఉంచుతాం. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చుట్టూరు మనం ఏం ఉంచుతున్నాం అండి, ప్రొటెక్ట్ చేయడానికి మనం ఒక గ్లాస్ కానీ ఇలా చూడండి గ్లాస్ కానీ ప్లాస్టిక్ విండో కానీ ఉంచుతున్నాం. అది ఏం చేస్తుంది అంటే పడ్డ లైట్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక టూ ఎండ్స్ ఆఫ్ ద స్ట్రిప్, ఆ స్ట్రిప్ కి అంటే సపోజ్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఆ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎండ్స్ ని రెండు ఎండ్స్ ని మనం ఏం చేస్తున్నాం కనెక్టెడ్ టు టూ పిన్స్, టూ పిన్స్ తోటి మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇది కన్స్ట్రక్షన్ అండి, తెలుగు మీడియం వాళ్ళు నిర్మాణం, ఫోటో ఎలక్ట్రిక్ డివైడ్ యొక్క సాంకేతం, ఇది సాంకేతం సింబల్ అండి. అలాగే దాని యొక్క కన్స్ట్రక్షన్ పడంలో చూపినట్లుగా ఉంటుంది అని రాస్తాం మనం. సో ఇక లైట్ సెన్సిటివ్ మెటీరియల్ ని మనం ఏ విధంగా అరేంజ్ చేస్తున్నాం అంటే లోకేష్ గీతలు పెట్టద్దమ్మా, లైట్ సెన్సిటివ్ మెటీరియల్ ని మనం అరేంజ్ చేసేటప్పుడు జిగ్జాగ్ మేనర్ లో మనం దీన్ని అరేంజ్ చేస్తున్నామండి. ఇక దీన్ని ఒక డిస్క్ షేప్ లో ఒక సిరామిక్ బేస్ అనే దాన్ని తీసుకుంటాం మనం, అంటే ఒక సిరామిక్ ఇలా ఉంచుతాం ఇలా తీసుకుంటాం. ఆ సిరామిక్ మీద కాడ్మియం సల్ఫైడ్ సిడిఎస్ ని జిగ్జాగ్ మేనర్ లో ఇలాగా మనం రాస్తామండి. ఇక దీన్ని ఇలాగా మనం జిగ్జాగ్ మేనర్ లోనే ఎందుకు చేస్తున్నామంటే సిడిఎస్ యొక్క ఏరియా ఇంక్రీజ్ చేయడం కోసం. సిడిఎస్ పైన చిన్న కోటింగ్ అనేది గీస్తున్నామండి. ఆ కోటింగ్ ఏంటంటే కాడ్మియం సల్ఫైడ్ అలాగే దాని మీద ఇంప్యూరిటీస్ యాంటీమోని ఇండియం నైట్రేట్ అవన్నీ ఉంచుతాం. ఎందుచేత అంటే టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ, దాని యొక్క దక్షతని పెంచడానికి మనం ఉంచుతున్నాం. ఈ హోల్ అసెంబ్ల్డ్ యూనిట్ ని ఏం చేస్తాం పైన ప్లాస్టిక్ కానీ గ్లాస్ తో కానీ కవర్ చేస్తాం మనం. సో ఈ చివరిన ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎండ్స్ నుంచి మనం రెండు పిన్స్ ని మనం బిగిస్తాం. ఇది కన్స్ట్రక్షన్ అండి, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్డిఆర్, ఎల్డిఆర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి ఇల్యూమినేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ షోన్ ఇన్ ఫిగర్ చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకుంటున్నాం, ఇల్యూమినేషన్ తీసుకుంటున్నాం అండి, కాంతి తీవ్రత ఇల్యూమినేషన్ తీసుకుంటున్నాం. అంటే ఇల్యూమినేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ల్యూమెన్స్ బై మీటర్ స్క్వేర్ మీద లో తీసుకుంటాం మనం. అలాగే వై యాక్సిస్ మీద తీసుకునేటప్పటికి రెసిస్టెన్స్ తీసుకుంటాం అండి, రెసిస్టెన్స్ ఓమ్ లో ఉంటుంది. ఈ రెండింటికి తీసుకుంటే ఈ గ్రాఫ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ బిట్వీన్ ఏ రెండింటి మీద, రెసిస్టెన్స్ మీద అలాగే ఇల్యూమినేషన్ మీద డిపెండ్ అవుతుంది. ద స్కేల్ ఆఫ్ ద ఇల్యూమినేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ లాగర్థమిక్, లాగర్థమిక్ లో వస్తుంది అని చెప్తున్నారు. ఇక ఆబ్సెన్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే కాంతి అనేది పడట్లేదు అనుకోండి, దాని రెసిస్టెన్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 100 కిలో ఓమ్స్. అంటే ఇదిగో చూడండి ఇక్కడ 100 అని రాస్తున్నది మీకు కనపడట్లేదేమో, సో ఇక్కడ 100 ఓమ్స్ అంటే
ఇనిషియల్ గా మనకి దీని యొక్క లైట్ గనుక పడలేదు అనుకోండి అంటే ఈ ఫోటో ఎలక్ట్రిక్ డివైస్ ఇలా ఉంది ఫోటో ఎలక్ట్రిక్ డివైస్ దీని మీద గనుక లైట్ పడట్లేదు అనుకోండి పడకపోయినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ గనుక మనం టెస్ట్ చేస్తే ఎంత ఉంటుంది 100 కిలో ఓమ్స్ ఉంటుంది సో ఒకవేళ లైట్ పడ్డది అనుకోండి అప్పుడు ఏమవుతుంది దాని యొక్క రెసిస్టెన్స్ 100 నుంచి 50 కిలో ఓమ్ ఇంకా పెరిగింది అనుకోండి ఇంకా జీరో కూడా వచ్చేస్తుంది కొన్ని నీటిలోకి వచ్చేటప్పటికి అంటే ఏమవుతుంది దాని యొక్క కండక్టివిటీ పెరుగుతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్ట్రీట్ ల్యాంప్స్ ఉంటాయి స్ట్రీట్ ల్యాంప్స్ లో లైట్ పడతా ఉంటాయి కదండి ఎల్డిఆర్ పెట్టాం అనుకోండి అమ్మ జ్యోతి గీతలు పెట్టొద్దు సో ఇక్కడ ఇలా 100 ఓమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం డార్క్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎల్డిఆర్ అన్నట్టు అంటే లైట్ అసలు ఏ లైట్ పడినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఏమంటాం డార్క్ రెసిస్టెన్స్ అంటాం సో ఇల్యూమినేషన్ చేసాం అనుకోండి అంటే కాంతి పడుతుంది అనుకోండి ద రెసిస్టెన్స్ డిక్రీజెస్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది ఇది క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ తర్వాత అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే దే ఆర్ సెన్సిటివ్ ఇవి చాలా సెన్సిటివ్ అండి ఇన్ఎక్స్పెన్సివ్ అలాగే రెడీలీ అవైలబుల్ అంటే కాస్ట్ అయితే పెద్ద ఎక్కువగా ఏమి ఉండదు రెడీగా అవైలబుల్ అవుతూ ఉంటుంది సెన్సిటివ్గా పనిచేస్తూ ఉంటాయి ఇక లైట్ వెయిట్ డివైసెస్ ఒక గ్రాము 2 గ్రాములు 4 గ్రాములు ఉంటుంది అంత మించి ఎక్కువ ఏమి ఉండదు చాలా లైట్ వెయిట్ సో స్పెక్ట్రల్ రెస్పాన్స్ ఆఫ్ ఎల్డిఆర్ ఎల్డిఆర్ యొక్క స్పెక్ట్రల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే రెసెంబ్లెన్స్ ఆఫ్ ఐ మనకి ఐ ఎలాగైతే పనిచేస్తుందో ఇలా కళ్ళు మూస్తే లైట్ చీకటిగా ఉంటుంది కళ్ళు తెరిస్తే అన్నట్టు లైట్ ఎలా అంత మైక్రో సెకండ్స్ లో అది పనిచేస్తుంది దే హ్యావ్ గుడ్ పవర్ వోల్టేజ్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీస్ లైక్ రెసిస్టర్ రెసిస్టర్ ఎలాగైతే గుడ్ పవర్ ఉంటుందో వోల్టేజ్ ని హ్యాండిల్ చేస్తుందో అలాగే ఇది కూడా హ్యాండిల్ చేస్తుంది దే కెన్ విత్స్టాండ్ లార్జ్ షాక్స్ అండ్ వైబ్రేషన్స్ అంటే ఇది ఒకవేళ షాక్స్ వైబ్రేషన్స్ ఏదైనా వచ్చినాయి అనుకోండి ఎక్కువ పవర్ ఏదైనా వచ్చింది అనుకోండి ఎల్డిఆర్ పాడైపోతుంది ఒక డయోడ్ పాడైపోవచ్చు లేకపోతే మనకు ఒక ట్రాన్సిస్టరో లేకపోతే ఫెట్టో లేకపోతే మాస్ ఫెట్టో పాడైపోవచ్చు కానీ ఇది మాత్రం పాడవు డిసడ్వాంటేజెస్ ఎల్డిఆర్ ఈజ్ ఏ టెంపరేచర్ డిపెండెంట్ అంటే ఏంటి అంటే ఒక సర్క్యూట్లో కనుక మనకి బాగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి అక్కడ ఎల్డిఆర్ పెట్టాం అనుకోండి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది దాని యొక్క కండక్టివిటీ పెరిగిపోతుంది రెసిస్టెన్స్ తగ్గిపోతుంది సో దాంతో ఏంటంటే దాని యాక్షన్ అనేది మనకి మనం అనుకున్న డిజైర్డ్ యాక్షన్ రాకుండా వేరే డిఫరెంట్ యాక్షన్స్ అనేవి జరగవచ్చు సో ఇక సో దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఎన్లాగ్ అప్లికేషన్స్ సో ఎన్లాగ్ అప్లికేషన్స్ లో చాలా ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అందుచేత మనకి ఎల్డిఆర్స్ అనేవి మనం దాంట్లో సూటబుల్ కాదు అని చెప్పొచ్చు ఇక డ్యూ టు దేర్ లార్జ్ సైజ్ అంటే మనకి ఇంటిగ్రేటెడ్ చిప్స్ తో పోలిస్తే ఈ ఎల్డిఆర్ అనేది సైజ్ అనేది చాలా పెద్దది అందుచేత ఇది సూటబుల్ కాదు అని చెప్పొచ్చు ఐసి సర్క్యూట్స్ లో మనం దీన్ని చిన్నగా ఉండదు మనం బిగించలేం సో దే ఆర్ ఫెయిర్లీ లో యాక్టింగ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇట్ కెనాట్ రెస్పాండ్ సడన్ చేంజెస్ ఇన్ లైట్ లెవెల్ సపోజ్ ఒక స్ట్రీట్ ల్యాంప్ పెట్టాము స్ట్రీట్ ల్యాంప్ పెడితే సాయంత్రం 6 ఎన్నింటికో 6 o'clock ఎంతకో మనకి 6 o'clock ఎంతకో మనకి లైట్లు వెలగాలి దాని మీద లైట్ తగ్గిపోగానే లైట్ వెలగాలి రెసిస్టెన్స్ పెరుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎప్పుడైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ చుట్టూరు మబ్బులు పట్టి ఉన్నాయి సో ఒకసారిగా చీకటి అయిపోయినట్టుండి లైట్లు వెళ్ళిపోయినాయి అనుకోండి స్ట్రీట్ ల్యాంప్స్ సో వేస్టేజ్ అవుతుంది అన్నమాట అంటే డే టైంలో లైట్లు బయట వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ అండి లైట్ డిపెండెంట్ రెసిస్టర్
అంటే ఏంటో రాయాలి దాని ప్రిన్సిపల్ రాయాలి అవి ఏమేమి ఎగ్జాంపుల్స్ రాయాలి దాని యొక్క కన్స్ట్రక్షన్ రాయాలి కన్స్ట్రక్షన్ లో మెయిన్ గా ఏంటి అంటే ఒక లాంగ్ స్ట్రిప్ ని జిగ్జాగ్ మానర్ లో సిడిఎస్ ని ఉంచుతారు ఎందుచేత అంటే టు ఇంక్రీజ్ ద ఏరియా ఏరియా ని ఇంక్రీజ్ చేయడానికి దాని మీద మనకి ఇంప్యూరిటీస్ కోటింగ్ పెడతారు ఆ ఇంప్యూరిటీస్ ఏంటి యాంటీమోనీ గాని ఇండియం నైట్రేట్ గాని ఉంచుతారు అది ఎందుకు ఉంచుతారు అంటే ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ ని ఇంప్రూవ్ చేయడానికి ఇక ఈ హోల్ అసెంబల్ లో ఏదైతే ఉన్నదో దాని అంతటిని కూడా మనం ఏం చేస్తాం ఒక గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ దాంట్లో ఉంచుతాం ఇది పర్మిట్స్ ద లైట్ టు ఫాల్ ఆన్ ద స్ట్రక్చర్ స్ట్రక్చర్ మీద పడడానికి ఉపయోగపడుతుంది ఇక మిగిలిన టూ ఎండ్స్ సిడిఎస్ యొక్క టూ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ ఎండ్స్ ని మనం తీసుకొచ్చి పిన్స్ కి కనెక్ట్ చేస్తాం రెసిస్టర్ కి ఎలాగైతే రెండు టెర్మినల్స్ ఉంటాయో అలాగే దీనికి కూడా రెండు టెర్మినల్స్ ఉంటాయి ఇక క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఇంటెన్సిటీ అనేది తీసుకుంటాం వై యాక్సిస్ మీద రెసిస్టెన్స్ తీసుకుంటాం గ్రాఫ్ గీస్తుంటే మనకి ఇక్కడ చూడండి ఇంటెన్సిటీ పెరుగుతుంటే ఏమవుతుంది రెసిస్టెన్స్ అలా తగ్గుతూ ఉందన్నమాట సో ఫైనల్ గా ఈ విధంగా మనకి తగ్గుతుంది సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఇల్యూమినేషన్ అనేది ఆబ్సెన్స్ అయింది అనుకోండి రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అప్రాక్సిమేట్లీ 10 kΩ సో దీన్ని మనం డార్క్ రెసిస్టెన్స్ ఎల్డిఆర్ యొక్క డార్క్ రెసిస్టెన్స్ లు మనకి కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ లో ఉంచుతారు ఎంత వరకు రెసిస్టెన్స్ ఉంటుంది అని అలాగే ఇల్యూమినేషన్ చేసాం అనుకోండి దాని మీద లైట్ పడ్డది అంటే దాని రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది మీకు అడ్వాంటేజెస్ సెన్సిటివ్ ఇన్ఎక్స్పెన్సివ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది లైట్ వెయిట్ అలాగే దీని యొక్క స్పెక్ట్రల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే హ్యూమన్ ఐ ఏ విధంగా రెస్పాన్స్ ఉంటుందో లైట్ పడగానే మారుతుందో అలాగా హ్యూమన్ రెస్పాన్స్ ఉంటుంది అలాగే వోల్టేజ్ పవర్ కానీ క్యాపబిలిటీ రెసిస్టర్ ఎలాగైతే క్యాపబుల్ ఉంటుందో వోల్టేజ్కి పవర్ కానీ అలాగా అలాగే లార్జ్ షాక్స్ తట్టుకుంటుంది అలాగే డిజడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ ఎల్డిఆర్ కంపల్సరీగా టెంపరేచర్ డిపెండెంట్ సో అందుచేత కంపల్సరీగా మనం వీటిని అనలాగ్ అప్లికేషన్స్ లో మనం వాడలేం అలాగే బట్ యొక్క లార్జ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉండటం వల్ల దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఐసీ అప్లికేషన్ అంటే ఇంటిగ్రేటెడ్ చిప్ అప్లికేషన్ అలాగే దే ఆర్ ఫెయిర్లీ లో యాక్టింగ్ తక్కువ ఎక్కువ టైం తీసుకుంటారు లో యాక్టింగ్ త్వరగా యాక్ట్ చేయదు అని అర్థం అన్నమాట లో యాక్టింగ్ అంటే ఇట్ కెనాట్ రెస్పాండ్ సడన్ చేంజ్ సడన్ గా చేంజెస్ అనేవి లైట్ లెవెల్లో వస్తే ఇది రెస్పాండ్ త్వరగా అవ్వలేదు ఒకసారి మబ్బేసి లేకపోతే ఒకసారి లైట్ ఆగి మళ్ళీ ఆరిపోయింది అనుకోండి దాంతో పాటు సమానంగా ఇది పనిచేయదు అలాగే వీటిని అలారమ్స్ లో కూడా ఉపయోగిస్తారు స్మోక్ డిటెక్టర్స్ కింద ఉపయోగిస్తూ ఉంటారు ఇవన్నీ